ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త నిర్ణయం కొత్త తేదీల అమలు ట్రెజరీ విభాగానికి ఫోన్లు వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియో లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల ఖాతాలో జమ చేసి ఫస్ట్కి ఇచ్చేసామో అని చెప్పుకోవడం పరిపాటిక మారింది దీంతో రెండవ తేదీ నుంచే ట్రెజరీ విభాగానికి ఉద్యోగుల నుంచి ఫోన్ల తాకడం మొదలవుతుంది సార్ ఈరోజు శాలరీస్ పడతాయా అంటూ దీనంగా అరాలు తీస్తుంటారు సిఎఫ్ఎంఎస్ను సాకుగా చూపించే సాంకేతిక కారణాల వల్ల పడలేదేమో అంటూ పలు సందర్భాల్లో సర్కార్ బుకాయిస్తుంది ఇలా నెలలో పదో తారీఖు పదిహేనవ తారీఖు ఇరవయో తేదీ వరకు కూడా జీతాలు పెన్షన్లు పడుతూనే ఉన్నాయి ప్రభుత్వం సకాలంలో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వేతన జీవులకు వేతలు మొదలయ్యాయి ఒక నెల అంటే ఏదో ఇబ్బంది అనుకుందాం ప్రతీ నెల ఇదే తంతు అంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు నెలంతా పనిచేసిన సకాలంలో వేతనాలు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు పిల్లల చదువు కోసం ఇళ్ల రుణాలు ఇతర ఆరోగ్య సంస్థల వల్ల రుణాలు తీసుకున్న ఉద్యోగులు ఈఎంఐల చెల్లింపులు కట్ ఆఫ్ డేట్గా ఐదవ తేదీని పెట్టుకుంటారు నెలలో ఐదవ తేదీ దాటితే వారి యొక్క క్రెడిట్ స్కోర్ పుడిపోతుంది ఈఎంఐలు సకాలంలో కట్టకపోతే చెక్ బౌన్స్లు అవుతాయి సో ఇక విశ్రాంతి ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయం తాము ముప్పై నుంచి నలభై ఏళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా సర్వీసులు చేసి వృద్ధాప్యంలో సకాలంలో పెన్షన్ను పొందలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు పెన్షన్ ఆలస్యం అవుతుందో కనీసం ముందు బిల్లులు సకాలంలో కొనుక్కోవాలన్నా కూడా మందు బిల్లులు కొనుక్కోవాలన్నా కూడా ఏ నెలకి ఆ నెల అప్పులు చేయాల్సి వస్తుందని ఓపుతున్నారు సో ఇదండి వాళ్ళ ఉద్యోగులు సమస్యలు వాటి యొక్క బాధలు సో ఇదండి వాళ్ళ అప్డేట్స్ థ్యాంక్ యూ